హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ లవర్స్ క్లిక్స్. మనకి సంక్రాంతి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేవి పల్లెటూర్లు, అందులోని గోదావరి పల్లెటూర్లు. ఆ టైంలో అక్కడ ఉండే వాతావరణం, అక్కడ జరిగే సంబరాలు అంత చాలా డిఫరెంట్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది. అలాంటి సంబరాలను ఎక్స్పీరియన్స్ చేయడానికే నేను మా ఫ్రెండ్ వారి ఊరు వెళ్తున్నాను. ఆ ఊరు వైజాగ్ నుంచి 170 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అండ్ నేనైతే భోగి ముందు రోజు మధ్యాహ్నం స్టార్ట్ అయ్యాను. నేనైతే ప్రజెంట్ అన్నవరంలో ఉన్నాను. నార్మల్గా హైవేలోంచి కూడా వెళ్ళొచ్చు, కానీ సరదాగా ఉంటుందని, అన్నవరం చూసినట్టు కూడా ఉంటుందని నేను ఊర్లోంచి వెళ్తున్నాను. ఇప్పుడు మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, అది అన్నవరం ప్రసాదం కౌంటర్. అలాంటిది హైవేలో కూడా ఉంటుంది. ఈ కౌంటర్ పక్క నుంచే అన్నవరం మెట్ల దారి కూడా. ఇప్పుడు మేమైతే కత్తిపూడిలో ఉన్నాం. కత్తిపూడి నుంచి లెఫ్ట్ సైడ్ డైవర్షన్ తీసుకుంటే మనం కాకినాడ రీచ్ అవుతాం. స్ట్రైట్గా వెళ్తే రాజమండ్రి వెళ్ళరు. ఇక్కడ లెఫ్ట్ తీసుకొని 3 కిలోమీటర్స్ వెళ్తే మా ఫ్రెండ్ వాళ్ళ విలేజ్ని రీచ్ అవుతాం. ఫైనల్గా ఇంటికి అయితే రీచ్ అయ్యాం. అండ్ మేము రీచ్ అయ్యే టైంకి ఊర్లో వెదర్ ఇలా ఉంది, కంప్లీట్గా ఫాగ్తో కవర్ అయ్యి చాలా చల్లగా ఉంది. టైం వచ్చేసి మార్నింగ్ 7 అవుతుంది, ఇప్పుడే సన్ రైజ్ కూడా అవుతుంది. సో ఈ బ్యూటిఫుల్ వ్యూని క్యాప్చర్ చేయాలని నేను ఏరియల్ షాట్స్ తీశాను. సో మేమైతే ఇప్పుడు భోగిమంట దగ్గరికి వెళ్తున్నాం. మా ఫ్రెండ్స్ వాళ్ళు తెల్లవారు లెగ్స్ వేసారంట. నేను చుట్టుపక్కలంతా టైం స్పెండ్ చేసి ఫీల్డ్స్లో అవి వీడియోస్ ఫొటోస్ తీసుకొని అప్పుడు భోగిమంట దగ్గరికి వచ్చాం. సో సంక్రాంతి అనగానే కోడి పందాలు కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ కోడి పందాలు ఎక్కడ జరుగుతున్నాయో మమ్మల్ని తీసుకెళ్ళమని మా ఫ్రెండ్ని అడిగితే వాడు తన ఊర్లో జరుగుతున్న కోడి పందాల ప్లేస్కి తీసుకొచ్చాడు. ఇక్కడ జనం అయితే చాలా ఎక్కువ ఉన్నారు. కోడి పందాలు ఒకటే కాదు, ఇంకా ఏవో గేమ్స్ కూడా అవుతున్నాయి. సో మేమైతే కోడి పందాలని వీడియో తీయాలన్నాను. సో దానికోసమని మా ఫ్రెండ్ వీడియో తీయడానికి ఒక స్పాట్ని కూడా అరేంజ్ చేశాడు.
సో కోడి పందాలు చూసాకే మనమైతే ఇంటికి వెళ్ళిపోయి ఈవినింగ్ మళ్ళీ వాళ్ళ ఊరు దగ్గర ఏదో చిన్న పండగ అవుతుంది, తీర్థం అవుతుంది అంటే ఆ తీర్థాన్ని అయితే మేము చూడడానికి ఈవినింగ్ వచ్చాం. పండుగ అంతా చూసేసాం, అయిపోయింది, మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. రేపు లోకల్లో ఉన్న కొన్ని ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్దాం. సో ఈరోజు మనం ఫస్ట్ వచ్చిన ప్లేస్ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి గుడి. ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే ఆంధ్రాలోనే వన్ ఆఫ్ ద టాలెస్ట్ హనుమాన్ స్టాచ్యూస్ ఈ ఊర్లో ఉంది, అండ్ ఈ ఊరి పేరు ఎర్రవరం. స్టాచ్యూ హైట్ వచ్చేసి 96 ఫీట్. సో ఇప్పుడైతే మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసాం, ఇక్కడ లంచ్ చేసేసి మనం నెక్స్ట్ ప్లేస్ చూడడానికి స్టార్ట్ అవుదాం. సో మేము ఇప్పుడు వెళ్తున్న ఊరి పేరు తొలి తిరుపతి. ఇది దివిళ్ళి దగ్గర పెద్దాపురం అనే గ్రామంలో శ్రీ శృంగార వల్లభ స్వామి అనే గుడి ఉంది. ఆ గుడి చూడడానికి ఇప్పుడు మనం వెళ్తున్నాం. ఆ గుడి చూడడానికి ఎందుకు వెళ్తున్నామంటే ఆ గుడికి 9000 ఇయర్స్ హిస్టరీ ఉంది. ఈ గుడి ఉన్న ఊరు సామల్కోట నుంచి ప్రతిపాడు వెళ్లే రూట్లో మనకు ఉంటుంది. సో ఇప్పుడైతే మేము టెంపుల్ దగ్గర రీచ్ అయిపోయాం. ఇది ఎంట్రన్స్ ఆర్చ్ మనకి టెంపుల్ దగ్గర ఉంటుంది. ఈ ఆర్చ్ నుంచి ఒక 200 మీటర్స్ లోపలికి వెళ్తే మనం టెంపుల్ దగ్గరికి వెళ్తాం. మా వెహికల్ పార్క్ చేసేసి మేము గుడి లోపలికి అయితే వచ్చేసాం. ఇక్కడ ఈ ధ్వజస్తంభం, ఈ గుడి ఇంటర్నల్ స్ట్రక్చర్ మొత్తం 9000 ఇయర్స్ ఓల్డ్, అండ్ ఈ గుడిని మనుషులు కాదు దేవతలు నిర్మించినట్టుగా ఈ గుడి చరిత్ర చెప్తుంది. ఈ టెంపుల్ సామల్కోట నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. విష్ణుమూర్తి ఫస్ట్ టైం శిలా విగ్రహంగా ఇక్కడే దర్శనమిచ్చారని ఈ ఊరిని తొలి తిరుపతి అని పిలుస్తారు. ఈ గుడి మూల విరాట్కున్న స్పెషాలిటీ ఏంటంటే స్వామి విగ్రహం ఎవరు ఎంత హైట్ ఉంటే వాళ్ళకి అంతే హైట్లో కనిపిస్తుంది. ఈ మూల విరాట్కున్న ఇంకో స్పెషాలిటీ ఏంటంటే నార్మల్గా రైట్ టు లెఫ్ట్ ఉండే శంఖం చక్రం ఇక్కడ రివర్స్లో లెఫ్ట్ టు రైట్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాంగణం మొత్తం గుడితో సహా గోపురంతో సహా అన్నీ 9000 సంవత్సరాల పాతవే. కాకపోతే పెయింటింగ్స్ అవి వేసి వీటిని రెనోవేట్ చేసి ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు మనం గుడి ప్రాంగణంలో ఉన్న బొటన బావి అనే బావి దగ్గరికి వెళ్తున్నాం. ఆ బావికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ బావిలో స్నానం చేసి ఏదైనా కోరిక కోరుకుంటే కోరిక తీరుతుందని, పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారని నమ్ముతారు.
బావిని కూడా ఒకసారి మీకు చూపిస్తాను, మీరు కూడా ఒకసారి చూడండి. స్వామి ఇక్కడ శిలా విగ్రహంగా వెలిసినప్పుడు స్వామికి గుడంటూ ఏం లేదు. స్వామివారు వర్షానికి తడుస్తూ ఎండకు ఎండుతూ ఉండటం చూసి దేవతలే ముందుకొచ్చి ఈ గుడిని కట్టినట్టు ఈ గుడి చరిత్ర చెప్తుంది. ఇంగ్లాండ్ క్వీన్ అయిన క్వీన్ విక్టోరియా కూడా ఈ స్వామిని దర్శించుకొని ఆయనకి వెండి కవచం చేయించినట్టు గుడి చరిత్ర చెప్తుంది. దేశంలో ఉన్న 108 వైష్ణవ క్షేత్రాల్లో అన్నిటికంటే పురాతనమైన క్షేత్రం ఈ శృంగార వల్లభ స్వామి ఆలయం. గుడి ఎక్స్ప్లోరేషన్ అండ్ ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ అయ్యాయి. మీకు నచ్చితే లైక్ కొట్టండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ డెఫినెట్గా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. టెంపుల్ గూగుల్ మ్యాప్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ.